వచ్చేసి కొబ్బరి ముక్కలతో కొబ్బరి చారుకు కావాల్సినటువంటి పదార్థాలు కొబ్బరి ముక్కలు ఉప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుమిరపకాయలు ధనియా పౌడర్ ఉల్లిగడ్డలు శనగపప్పు పసుపు బియ్యం పిండి శనగపిండి ముందుగా ఈ కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేయండి కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తాను ఈ పాలను వడగట్టుకోండి కొబ్బరి చారు చిక్కదనం కోసం శనగపిండి ఒక స్పూను బియ్యం పిండి ఒక స్పూను కట్టే వేసి కలుపుకోవాలి ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోండి ఈ మిశ్రమాన్ని కొబ్బరి పాలలో కలపండి 7 ग्लास वाटर पोसुकोंडी इप्पुडु ई पालनु बागा कलुपुकोंडी ओक गिन्ने तीसुकोनी दांट्लो नूने वेसुकोंडी आवालु जीलकर्र वेसुकोंडी इप्पुडु दींट्लो एंडु मिरपकायलु पच्चिमिरपकायलु वेसि वेयिंचंडी इवि कोंचेम वेगिन तर्वात उल्लिगड्डलु शनगपप्पु वेसुकोंडी कोंचेम वेगिन तर्वात अल्लं वेल्लिपाय वेसुकोंडी तर्वात पसुपु वेसुकोंडी తర్వాత ధనియా పౌడర్ వేసుకోండి ఇప్పుడు అన్నిటిని మంచిగా కలుపుకొని కొబ్బరి పాలు పోసుకోండి కరివేపాకు ఉప్పు వేసుకోండి ఒక 2 నిమిషాలు పొయ్యి పెద్దగా పెట్టుకొని బాగా కలుపుకోండి బాగా చికెన్ అనిపిస్తే మరికొన్ని వాటర్ పోసుకోండి ఈ విధంగా పొంగినప్పుడు పొయ్యి చిన్నగా చేసుకోండి ఈ విధంగా 5 నిమిషాలు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో కమ్మని కొబ్బరి చారు రెడీ